గుప్పిడి అంత మనసు డైలీ సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఈరోజు ఎపిసోడ్లో రిషి ఇంటికి తీసుకొస్తాడు కదా, తీసుకొచ్చినప్పుడు వాళ్ళ పెద్దమ్మ దేవి అని ఇలా అడిగిద్ది, వేరే స్టూడెంట్ అయితే నువ్వు తీసుకొచ్చేవాడువా ఇంటికి, ఎందుకు తీసుకొచ్చావు తిన్ని అని అడుగుతుంది. తను కష్టంలో ఉంది పెద్దమ్మ అని అంటాడు. మళ్ళీ మహేంద్ర కూడా, నువ్వు తను తీసుకురావటానికి ఏం అధికారం ఉందని తీసుకొచ్చావు, తను నీకేమవుతుందని అడుగుతుంది పెద్దమ్మ, చెప్పు సమాధానం అని మహేంద్ర అంటాడు. దానికి వాళ్ళ ఆవిడ, ఏంటి మహేంద్ర నువ్వు ఇప్పుడు అడుగుతావు అని అంటుంది జగది. అడిగినప్పుడు నీకు తెలీదు, నువ్వు మాట్లాడుకానని మహేంద్ర అంటాడు. అన్నప్పుడు రిషి ఏ సమాధానం చెప్పడు. వసుధార ఇంకా తిరిగి వెళ్ళిపోతుంటే వసుధార చేయి పట్టుకొని, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, పద నువ్వు లోపలికని తన లగేజ్ తీసుకొని వస్తాడు. వచ్చినప్పుడు వాళ్ళ పెద్దమ్మ, నువ్వు సమాధానం చెప్పుకోకుండా ఎట్లా తీసుకెళ్తావానని అంటుంది. దానికి వాళ్ళ పెద్దనాన్న దేవి అని చెప్తున్నాడు కదా, తను ఏదో ప్రాబ్లంలో ఉందని తెలియట్లేదా చూస్తుంటే, తర్వాత తెలుసుకుందాంలే మాట్లాడుకు, అది కాదండి అని అంటుంది. నువ్వేం మాట్లాడుకు, తాను వెళ్ళనండి, రిషి నువ్వు లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళురా అని చెప్తాడు. రిషి వసుధారాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినాక వాళ్ళ పెద్దనాన్న ధరణితో ఇలా అంటాడు. ధరణి కొంచెం వసుధార దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో ఏంటో కనుక్కొని వివరంగా నాకు చెప్పమ్మా అని అంటాడు. దానికి ధరణి సరే మా అయ్యానని అంటుంది. తర్వాత వసుధార దగ్గరికి వాళ్ళ మేడం జగతి వెళ్తుంది. వెళ్ళి ఏం జరిగింది ఏంటనని చెప్తుంది, అడుగుతుంది. అడిగినప్పుడు వసుధార జరిగింది మొత్తం చెప్తుంది. చెప్పినప్పుడు జగది ఇలా అంటుంది, మన వాళ్ళు ఎవరో బయట వాళ్ళు ఎవరో ఇటువంటి సమయాల్లోనే తెలుస్తుంది, నేనేదో కష్టపడి చదువుకుందామని వచ్చాను మేడం, కానీ నాకు ఇలా జరుగుతుంది అని బాధపడుతుంది. నువ్వు బాధపడద్దు, ఎవరు ఎస్మెంట్ వాళ్ళో ఈస్మెంట్ టయాల్లోనే తెలుస్తుంది, జల్లెల్లో పిండి ఎలా బయటికి తీస్తారో అలానే మనకి మన వాళ్ళు ఎవరో తెలుస్తుంది ఈ టైంలోనే, నువ్వు బాధపడద్దు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నప్పుడు ధరణి అను మహేంద్ర వస్తాడు. మహేంద్ర వచ్చినప్పుడు, నువ్వు అయినా బాధపడద్దు, ఏం జరగదులే నువ్వు అనని మహేంద్ర అంటాడు. ధైర్యంగా ఉండమ్మా, ఇంకేం జరగదులే, ఇక్కడికి వచ్చేసావు కదా అని మహేంద్ర ధైర్యం చెప్తాడు. చెప్పినాకలా గౌతమ్ రిషిని అడుగుతాడు, అరే నువ్వు కొంత రైట్ చేసో కొంత తప్పు చేసో పెద్దమ్మ అడిగిన దాంట్లో కరెక్ట్ న్యాయం ఉంది కదా అని అంటాడు. దానికి నువ్వు తప్పప్పుల గురించి చెప్పటానికి ఇక్కడికి వచ్చావా అని అంటాడు. అది కాదు, ఇంకో అమ్మాయి అయితే ఏ హాస్టల్కో అలా బంధువుల ఇంటికో పంపించేవాడు, ఇలా ఇంటికి తీసుకొచ్చేవాడు కాదు కదా అని అంటాడు. నువ్వు నా ఫ్రెండ్వి, అంతవరకే నిన్ను మాట్లాడకు నువ్వేమి అనని చెప్పి తన నోరు మూపిచ్చేస్తాడు. దానికి మహేంద్ర వచ్చి, తన నోరు మూపిస్తున్నావు, తర్వాత ఇదే క్వశ్చన్ ఎవరన్నా అడుగుతారు, దానికి అప్పుడు నువ్వు సమాధానం ఏం చెప్తావు అనని మహేంద్ర అడుగుతాడు. డాడ్ మీరు కూడా అని అంటే, నేను కాదు, ఇదే ప్రశ్న బయట వాళ్ళు అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు అనని రిషిని క్వశ్చన్ వేస్తాడు. వేసినప్పుడు రిషి ఏం మాట్లాడకుండా, అది కాదు రిషి, నీకు నువ్వు సమాధానం చెప్పుకోవాలి కదా, కనీసం నీ ఈ క్వశ్చన్కి నీకన్నా సమాధానం తెలుసు ఉండాలి కదా, నీకు నువ్వు క్వశ్చన్ వేసుకో, నీకు సమాధానం దొరుకుతుంది, ఇలా అడిగినప్పుడు నువ్వు చెప్పడానికి కానీ ఏదన్నా చేయటానికి కానీ నీకు ఒక ఆలోచన ఉంటుంది కదా అనని మహేంద్ర అంటాడు. రిషి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి హాల్లో నుంచొని మహేంద్ర అన్న మాటలు, గౌతమ్ అన్న మాటలు ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచించి, నేనేం చేస్తున్నాను, బయట అమ్మాయి అయితే నేను అలానే చేసేవాడిని కదా, తిన్నేందుకు నేను తీసుకొచ్చాను, మా ఇద్దరి మధ్య ఏమన్నా ఉందా అనని తనలో తాను ప్రశ్నేసుకుంటూ ఉంటాడు. జగది ఫస్ట్లో అడిగిన మాటల్ని, నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయిన నా కన్న తల్లి నన్ను ఈ క్వశ్చన్ వేసింది, ఎప్పుడో వేసింది, మా ఇద్దరి మధ్య అదేనా అనని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. చర్చ అలాంటిదేం కాదు అనని మళ్ళీ సమర్థించుకొని ఆలోచిస్తూ ఉంటాడు.
ఆలోచిస్తూ ఉన్నప్పుడు తర్వాత వసుధారాకి టీ పెడతాకని వస్తాడు. టీ పెడుతుంటే సార్ నేను పెడతానులే సార్ కాఫీ అని అంటుంది. వద్దొద్దు మొన్నట్లాగేం పెట్టనులే నేను చక్కగానే పెడతానని అంటుంది అంటాడు రిషి. సరే సార్ అనని తను చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు. మా ఇంకా విసికిచ్చకూడదు తిను చాలా టైర్డ్ అయిపోయింది అనని మాట్లాడకుండా పాలు ఆ టయానికి పొంగిపోతాయి. ఆ పాలను తీసి కాఫీ కలిపి వసుధారాకి ఇస్తాడు. వసుధారా టీ కాఫీ ఎలా ఉంది అనని అడుగుతాడు. అడిగినప్పుడు బాగుంది సార్ అనని అంటుంది. అన్నంకల వాళ్ళ పెద్దమ్మ ఇవన్నీ చూస్తుంది. ఫస్ట్ జగదీని తీసుకొచ్చాడు, తర్వాత ఇప్పుడు వసుధారాని తీసుకొస్తున్నాడు. వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నాడు ఈ రిషి అనని తనలో తాను వాళ్ళిద్దరిని చూసి అనుకుంటుంది. అనుకొని జగదీకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసినప్పుడు జగతి షాక్తో దేవయాని అక్కయ్య మీరా అనని అంటుంది. అవును నేనే, ఏంటి ఫోన్ చేశారంటే చాలా సంతోషంగా ఉన్నట్లు ఉన్నావు అనని అంటుంది. నేనెందుకుంటాను నాకేం పని అని అంటే, ఎంతైనా మీ శిష్యురాలు మైదానాన్ని తీసుకొచ్చాడు కదా మీ శిష్యురాల్ని అనని అంటుంది. అన్నప్పుడు నేను సంతోషం వచ్చినా బాధ వచ్చినా నేను ఒకేలాగుంటాను అనని అంటుంది. అవునా సరే, నీ శిష్యురాలు రమ్మంటుంది రా ఒకసారి అని అంటుంది అని పెట్టేస్తుంది. ఎందుకు అక్కయ్య అనేలోపు పెట్టేస్తుంది. తను ఎందుకు రమ్మంది ఏంటో ఏం జరిగిందో అనని వసుధార గురించి ఆలోచించి బయటకు వస్తుంది. వచ్చినప్పుడు వసుధార రూమ్కి వెళ్తుంది. వెళ్తున్నప్పుడు వసుధారని పిలుస్తుంది. పిలిచినప్పుడు వసుధార ఏం పట్టించుకోకుండా అలా రూమ్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు వసుధార అనని భుజంపై చేయి వేసినప్పుడు మేడం మీరు ఏంటి వచ్చారంటే, పిలిచావు కదా నువ్వు పిలిచావు అంట కదా, నేనా నేను ఎప్పుడు పిలిచాను అనని అంటుంది. లేదు దేవయాని అక్కయ్య చెప్పిందిగా అని అంటుంది. లేదు మేడం నేను పిలవలేదంటే అప్పుడు దేవయాని వచ్చి నేనే పిలిచాను నేనే రమ్మన్నానని వాళ్ళిద్దరిని మాట్లాడుతుంది. తలిపేసేసేసి వాళ్ళతో ఏం మాట్లాడుతుందో ఏంటో రేపటి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం.